నేతలు 2014 ఎన్నికలకు సెమీఫైనల్స్ లా భావిస్తున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం నేతలు సామదాన దండోపాయాలను ఉపయోగిస్తున్నారు 2009 ఎన్నికల సమయంలో మన రాష్ట్రంలోనే అధికంగా మద్యం ధనం ప్రవహించింది తాజా ఉప ఎన్నికల్లోనే ఆ స్థాయిలో ప్రలోభాలు కనిపిస్తున్నాయి ఎన్నికల సంఘం ఎన్ని జాగృతలు తీసుకున్నా నిఘా వేదికలు ఏర్పాటు చేసినా ధనం మద్యం జోరికి అడ్డుకట్ట పడిందే లేదు ఇప్పటివరకు దాదాపు 40 కోట్ల రూపాయలు దొరికినట్టు తెలుస్తోంది ఎన్నికలకు సమయం దగ్గర పడిన కొద్దీ వీటి ప్రవాహం వరదగా మారుతోంది రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే భారీగా పట్టుబడుతున్న నగదు మద్యం నిల్వలలో అనుమానాలు మరింత బలపడుతున్నాయి 32 కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు 32 కరోర్స్ ఇప్పటివరకు సీడ్ చేయడం జరిగింది తర్వాత 8 కోట్ల రూపాయలు గోల్డ్ మరియు సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా సీడ్ చేయడం జరిగింది అంటే కేష్ సీజర్ తర్వాత గోల్డ్ సీజర్ ఈ రెండు కలిపితే 41 కోట్ల రూపాయలు 41 కరోర్స్ సో దట్ 41 కరోర్ ఇస్ ఎక్సీడింగ్ ద టోటల్ సీజర్ మేడ్ ఇన్ ద జనరల్ ఎలక్షన్స్ 2009 దట్ ఇస్ 38 కరోర్స్ ఇన్ దిస్ 18 అసెంబ్లీ సెగ్మెంట్స్ అండ్ వన్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఇప్పుడా ఈ రోజు వరకు సీజ్ చేసిన డబ్బులు గాని గోల్డ్ మరియు సిల్వర్ ఆర్నమెంట్స్ గాని చీరలు గాని అలాంటి అన్ని వస్తువులు కలిపితే 41 కోట్ల రూపాయలు వచ్చినాయి ఇది లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ కంటే ఎక్కువగా ఉంది వరంగల్ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో కోట్లు దొరుకుతున్నాయి తాజాగా 29 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి మొత్తంగా హోరాహోరీగా జరుగుతున్న వరంగల్ ఎన్నికల సమరంలో కోట్లు ప్రవహిస్తున్నాయి పరకాల నియోజకవర్గంలో నేతల చేతివాటాలు హద్దుమీరుతున్నాయి ప్రలోభాల పర్వం నడుస్తోంది కోటికి 500 రూపాయలు పంచుతున్నారు కీలకమైన కడప జిల్లాలో భారీగా నగదు దొరుకుతోంది ఇప్పటివరకు దాదాపు 2.5 కోట్ల ధనం పట్టుబడినట్టు తెలుస్తోంది అలాగే వేల సంఖ్యలో మద్యం సీసాలు దొరుకుతున్నాయి ఆ జిల్లాపై పట్టు సాధించేందుకు అన్ని ప్రయోగాలు ప్రలోభాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి చాప కింద నీరులా గుట్టుగా సాగిపోతోంది ధన మద్య ప్రవాహం ఇప్పటివరకు కూడా ఈ చెక్ పోస్టుల్లో 1.6 కోట్లు పట్టుకోవడం జరిగింది రాత్రి వీకే పాడ్లో కూడా మేము 792 లికర్ బాటిల్స్ పట్టుకోవటం జరిగింది సో దాంతో కలిపి ఇప్పటివరకు కూడా 4000 లికర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా 28 కేసులు మేము రిజిస్టర్ చేయడం జరిగింది ఈ బైండ్ ఓవర్ కింద 107 కింద 2760 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఒక్కొక్క నియోజకవర్గంలో 30 కోట్లు 3 పార్టీలు 90 కోట్ల రూపాయలు ఇది ప్రకాశం జిల్లా ఎన్నికల వ్యయం విశ్వరూపం నిఘా వర్గాల సమాచారం పోలీసులు ఎంత పగడ్బందీ ఏర్పాట్లు చేసినా జరగాల్సిన తంతు జరిగిపోతూనే ఉంది పార్టీల నాయకులు కొత్త పద్ధతుల్లో నగదు మద్యం తరలిస్తున్నారు కొన్ని చోట్ల బ్యాంకు చెక్కుల ద్వారా ఓట్ల కొనుగోలు సాగిపోతోంది గ్రామ స్థాయిలో చాలా వరకు డబ్బు పంపిణీ జరిగిపోయిందని సమాచారం ఇప్పటివరకు 1.5 కోట్ల రూపాయల పైనే సొమ్ము దొరికింది ఇప్పటివరకు మన దాదాపు 5.81 కోట్లు సీజ్ చేయడం జరిగింది దీంట్లో 2.71 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కి ఇవ్వడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంక్వైరీ చేస్తున్నారు నంబర్ 1 సెకండ్ ఆల్ హిస్ట్రీ షీటర్స్ ట్రబుల్ మాంగర్స్ అండ్ ఎవరైనా డౌట్ ఉన్నాయి వాళ్ళకి బౌండ్ ఎవర్ చేయడం జరిగింది 792 టోటల్ ఎక్సైజ్ కేసెస్ ఈ రోజు వరకు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో 810 పర్సన్స్ హ్యావ్ బీన్ అరెస్టెడ్
ఇది ఎక్సైజ్ కేస్ కింద 400 దాదాపు బెల్ట్ షాప్స్ మీద కేస్ చేయడం జరిగింది అవలకి బంద్ చేయడం జరిగింది గుంటూరు జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే కోట్లు ప్రవహించాయి ఇక్కడ నేతలు ప్రలోభాలకు కొత్త పద్ధతులు వెదుకుతున్నారు ఎన్నికలకు 2 రోజుల ముందు ఇంటింటి ప్రచారం లేదు కాబట్టి సామాజిక వర్గాల వారీగా స్థానిక నాయకుల ద్వారా డబ్బు పంపిణీ చేసే విధంగా పన్నాగాలు పన్నుతున్నట్టు సమాచారం ఇప్పటివరకు ప్రజల నాడి పట్టుకోవడం సంక్లిష్టంగా మారిన కారణంగా చివరి అస్త్రంగా ఎలాగోలా ఓటుకు నోట్లు పంచి ప్రలోభ పెట్టే కుయుక్తులు జరుగుతున్నాయి నెల్లూరు జిల్లాలో భారీగా ధనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు తాజాగా మరో 45 లక్షల రూపాయల నగదుని పోలీసులు పట్టుకున్నారు బడా పారిశ్రామికవేత్తలు బరిలో నిలిచిన నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలో మద్యం డబ్బు పెద్ద మొత్తంలో ప్రవహిస్తున్నాయి ఓట్ల పందారం జోరుగా సాగుతోంది తాజాగా దొరికిన నగదుతో కలిపి ఇప్పటివరకు పట్టుబడింది 2 కోట్ల దాకా ఉంది ఒక కేజీ బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు పలుచోట్ల భారీగా మద్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన వారి కళ్ళుగప్పి సొమ్ము తరలించుకుపోతున్నారు అనంతలో భారీగా నగదు పట్టుబడింది ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచే ధన మధ్య ప్రవాహం మొదలైంది ఇప్పటివరకు జిల్లా పరిధిలో అత్యధికంగా 6.5 కోట్లకు పైగా డబ్బు సీజ్ చేశారు మద్యం అక్రమ రవాణాకు సంబంధించి 100ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో ప్రలోభాల పర్వం పరాకాష్ఠకు చేరింది చిత్తూరు జిల్లా పరిధిలో 2.14 కోట్ల రూపాయలు 470 మద్యం సీసాలు 12 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముందస్తుగా 543 మందిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టారు ఈ 2 రోజుల్లో మరింత సొమ్ము ప్రవహించే సూచనలు కనిపించడంతో అదనంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ మద్యం బెల్ట్ దుకాణాలు భారీగా ఏర్పాటవుతున్నాయి మద్యం నగదు పంపిణీ నియంత్రణకు ఎన్నికల నిఘావేదిక బృందాలు ఏర్పాటు చేసింది ఎన్నికలకు 2 రోజుల ముందు ఇంటింటి ప్రచారం నిలిపివేయాలని నిబంధన అందుకే 10వ తేదీలోపే ప్రలోభాల పర్వాలు ముగించేయాలని నేతలు వ్యూహాలు పన్నుతున్నారు డబ్బులు పంచే కార్యక్రమాల్లో కొత్త పద్ధతులు వెదుకుతున్న నేపథ్యంలో ఉప ఎన్నికలు జరిగే జిల్లాల్లో బ్యాంకుల నుంచి 100,000 రూపాయలు మించి విత్డ్రా చేసేవారి వివరాలు కలెక్టర్లకు తెలపాలని బ్యాంకర్లకు సందేశం పంపింది ఎన్నికల సంఘం అభ్యర్థులు ఎన్నికల ఖర్చు పక్కా రికార్డు నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసింది